మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని ఎప్పుడో మనకి పూర్వులు చిన్నప్పటి నుంచి నేర్పినటువంటి ఈ వేదవాక్యాలని ఆధారంగా చేసుకుని ఇప్పుడు తానా వారు నిర్వహిస్తున్నటువంటి ఈ బృహత్ కార్యక్రమంలో నేను కూడా పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. నాకు దూరాన్ని నుంచి మేము మాట సహాయం చేసేవాళ్ళమే కానీ ఎటువంటి విధమైనటువంటి సహాయం చేయగలిగే లేనటువంటి ఒక పరిస్థితి. వెళ్ళుండాల్సిందే అమెరికా, బాగుంటే అన్ని పరిస్థితులు. వెళ్ళాను తానాకే నేను 2-3 సార్లు. అందులో శతక కవి చిగురుమళ్ళ శ్రీనివాస్ గారు ఇక్కడే ఉన్నారు నా పక్కన. వారు కొన్ని చదివి వినిపించారు నాకు మచ్చుకి. ఎంతో అద్భుతంగా ఉన్నాయి ఇవి. మళ్ళీ వేమన పద్యాలు అవన్నీ గుర్తు చేస్తున్నాయి. అంటే శ్రీనివాస్ గారు అవగాహన, శ్రీనివాస్ గారికి అవగాహన ఎంత జీర్ణించిపోయిందో, అమ్మ మీద, నాన్న మీద, గురువు మీద ఉన్న మమకారం, భక్తి, అది పద్యాల వల్ల తెలుస్తోంది. అవి పిల్లలకి నేర్పి భావితరాలకి ఉపయోగకరంగా ఉండేట్టుగా వారిని తీర్చిదిద్దటానికి మీరందరూ కంకణం కట్టుకున్నారు. ముఖ్యంగా తాళ్ళూరి జయశేఖర్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. చాలా చాలా ఆనందంగా ఉంది. ఇవి కేవలం ఈ సభ కోసం మాట్లాడుతున్న నోటి చివరి మాటలు కాదు, మనస్ఫూర్తిగా మనసులోంచి పొంగి వస్తున్న మాటలు ఇవి. ఈ కార్యక్రమం శతాధికంగా, దాదాపు 100,000 మంది పిల్లలు పాడుతున్నారంటే ఇది సామాన్యం కాదు. ఇది ఒక గిన్నీస్ రికార్డ్ అంటారు. ఇవన్నీ రికార్డ్స్ అన్నీ మనకు అనవసరం. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి సంఘటన. గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం చేసి ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నారో అలాగా ఇట్లాంటి కార్యక్రమాలు చేసి వీరు కూడా ఇతోధికంగా భాషాభివృద్ధికి సహాయం చేస్తున్నందుకు నా ఆశీస్సులు అంటున్నారు. కానీ ఆశీస్సులు ఇచ్చేంత అర్హత లేదు నాకు. నా అభినందన తెలియపరుస్తున్నాను. ఇంతకంటే మాట్లాడేది లేదు. శుభం భూయాత్. తెలుగు భాష, సంస్కృతి, మానవీయ విలువలను పరిరక్షించడానికి తానా అధ్యక్షులు శ్రీ తాళ్ళూరి జయశేఖర్ గారు ఒక బృహత్ యజ్ఞాన్ని తలపెట్టారు. అది చరిత్రలో నిలిచిపోయే అపూర్వమైన మహోజ్వల ఘట్టంగా నిలవబోతుంది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం వారు తానా అధ్యక్షులు శ్రీ తాళ్ళూరి జయశేఖర్ గారి ఆధ్యక్షంలో వారి సభ్యులందరూ కలిసి ఈ అక్షర యజ్ఞాన్ని చేపట్టబోతున్నారు. అమ్మ, నాన్న, గురువు శతక పద్యార్చన అనే ఈ కార్యక్రమం 6వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా జరగబోతుంది. ఈ కార్యక్రమంలో దాదాపుగా 10,00,000 మంది విద్యార్థులు పాల్గొనబోతున్నారు. అమ్మ శతకం, నాన్న శతకం, గురువు శతకం అనే శతకాలలోని పద్యాలను ఒక్కొక్క శతకంలో 10 పద్యాలను కంఠస్థం చేసి గానం చేయబోతున్నారు. ఈ మహోజ్వల ఘట్టాన్ని ఆవిష్కరించడానికి తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించిన కళా తపస్వి శ్రీ గురుతుల్యులు, గౌరవనీయులు కె విశ్వనాథ్ గారికి నా యొక్క శిరస్సు వంచి ఆయనకు నమస్కారాలు తెలియజేస్తూ మన తెలుగు భాష, సంస్కృతుల గురించి జరిగే ఈ మహోద్యమానికి ఆయన ఇల్లు వేదిక కావటం నిజంగా అమ్మవారి యొక్క అనుగ్రహం తప్ప మరొకటి కాదని నా ఉద్దేశం. మన తెలుగు భాషని, సంస్కృతిని నిలబెట్టడానికి దశాబ్దాలుగా వెండితెర వేదికగా ఉద్యమించిన మహోజ్వల దర్శక శిఖరం ఆయన. ఆయన ఇంట్లో, ఆయన సమక్షంలో ఈ బృహత్ యజ్ఞాన్ని శ్రీకారం చుట్టడం నిజంగా ఒక చారిత్రాత్మక ఘట్టంగా నేను అభివర్ణిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా నిర్వహణలో జరుగుతున్న అమ్మ, నాన్న, గురువు శతక పద్యార్చనలో పాల్గొంటున్న మీ అందరికీ శుభాకాంక్షలు. ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని ప్రపంచవ్యాప్తంగా 600,000 మంది విద్యార్థులకు ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనటం సాహిత్య చరిత్రలో అపూర్వం, అద్భుతం.
మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటే తల్లి తండ్రి గురువు దైవంతో సమానం అని అర్థం. ఇది మన సంస్కృతికి ఆయుపట్టు, ప్రతి మనిషి ఎదుగుదలకు తొలిమెట్టు. తల్లిదండ్రులు గురువులపై ప్రేమ గౌరవం లేని వారు ఎవరైనా ఉన్నత పదవులు వ్యక్తులుగా ఎదగటం కష్టం. వారి ఆశీర్వచనాలు లేకుంటే ఎంతో నష్టం. అమ్మ నాన్న గురువుల పట్ల మీకు ఇష్టం కలిగించడానికి ఈ మా చిరు ప్రయత్నం. మాతృభాష సంస్కృతులను పరిరక్షించడం, వాటిని భావితరాలకు అందించడం, మానవీయ విలువలను పెంపొందించి చేయటం వంటి లక్ష్యాలతో తానా ముందుకు వెళ్తుంది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా అమ్మ నాన్న గురువు శతక పద్యార్చనకు ఈ దీంట్లో భాగంగానే శ్రీకారం చుట్టింది. శతక కవి శ్రీ చిగురుమళ్ళ రచించిన పద్యాలను కంఠస్థం చేసి ఈ భావాలను హృదయాలతో నింపుకొని మీరంతా పెద్దవారిని గౌరవిస్తూ వారి మాటలకు విలువిస్తూ ఉత్తమ పౌరులుగా ఎదగాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లు మీ తాళ్ళూరి జయశేఖర్, ఉత్తర అమెరికా తెలుగు సంఘం. నమస్కారం. ఇది శతక కవి అంటే 100 శతకాలు అంటే 100 పద్యాలు మినిమం. మనకి తెలుగు సాహిత్యానికి సంబంధించిన కాళహస్తీశ్వర శతకం ప్రసిద్ధమైనది. అలాగే రామదాసు రాసిన రామచంద్ర భద్రాద్రి రామదాసు, అలాంటి భద్రాద్రి నుంచి అక్కడి నుంచి భద్రాచలం వాస్తవ్యుడైన ఈ కవి 100 అంటే అసలు పద్యం రాయడం, కంద పద్యం రాయడం చాలా అంటే కందం రాయనివాడు కవి కాదంట. అలా పద్యం రాయడం అనేది తెలుగు సాహిత్యానికి నిబంధనలు, అది స్వేచ్ఛా ఉత్తర్వులు రాయడానికి కుదరదు. అంటే మన వచన కవిత్వం తేలిగ్గా రాయడం కుదరదు, ఛందస్సు ఉండాలి, ఎత్తు ఉండాలి, పాటించాలి, ఒక్క దోషం ఉన్నా పెద్దవాళ్ళు పడుకుంటారు. అట్లాంటి 100 శతకం 100 పద్యాలు రాయాలి. అలాంటిది 100 పద్యాలు అన్నమాట. పైగా పిపీలుగా అది బ్రహ్మ పర్యంతం. ఆయన ఆఖరికి తల్లిదండ్రులు గురువులు అందరినీతో పాటు ఆపాద మస్తకం అంటే వెంట్రుక మీద చెప్పు మీద కూడా రాశాడు. సో ఇది రాయడం ఒక ఎత్తు అయితే, దీన్ని తానా అంటే భారతదేశంలోంచి ముఖ్యంగా ఇక్కడి నుంచి ఆంధ్ర రాష్ట్రాల నుంచి వెళ్ళిన తెలుగు వాళ్ళని ఎంతో గౌరవించి వాళ్ళ ప్రతిభని వెలికితీసి వాళ్ళకి అత్యంత బహుళ ప్రచారాన్ని కలగజేస్తున్న తానా సంస్థ దీన్ని దాదాపు ఎంతమంది లక్షలాది మంది అంటే 6వ తారీఖు జనవరి 6వ తారీఖు నాడు ఈ పద్యాలన్నీ కట్టదాబట్టి పిల్లల చేత చదివిస్తున్నారు. అది విశ్వవ్యాప్తం అవుతుంది. అంచేత అంటే బిందువు బిందువు సింధు అయినట్టు ఈ వ్యవహారం ఇప్పుడు ముఖ్య అతిథి దీనికి నాకు చాలా ఆత్మీయులైన ఆయన ఉంటే ముఖ్య అతిథి తాళ్ళూరి జయశేఖర్ అంటే తానా ప్రెసిడెంట్. సో ఇలాగా మా మిత్రుడు శ్రీనాథ్ పరిచయం చేసిన ఈ కవి, కవులంటే నాకు చాలా గౌరవం, ఇష్టం. ఎందుకంటే బేసిక్గా నాలో కవిత ఒక ఇన్స్టింక్ట్ ఉంది. కాబట్టి ఈ ఇంత బృహత్ కార్యాన్ని నిర్వహిస్తున్న ఈ సోదరుడికి పరమేశ్వరుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు, అఖండమైన ఈ శక్తి. ఎందుకంటే ఆల్రెడీ 100 పుస్తకాలు రాయడం అంటే నేను 100 చదవడం కూడా కష్టమే, అలాంటిది 100 పుస్తకాలు రాయగలగడం అంటే ఆయనకు బుద్ధిబలంతో పాటు భుజబలం కూడా గట్టిగా ఉందని నమ్ముతూ శివం పోయా, ఆల్ ది బెస్ట్ శివోహం. అందరికీ నమస్కారం. మా నిషాద ప్రతిష్టాంత్వమగమ శాశ్వతి సమాహ యత్క్రౌంచ మిథునాదేకమవధి కామమోహితం. మానవ జాతికి మొట్టమొదటి పద్యం ఇది. ఈ పద్యాన్ని రచించింది వాల్మీకి గారు. మన చరిత్రకు, మన సంస్కృతికి, మన సాహిత్యానికి మూలమైన పద్యం ఇది. అంటే పద్యమే మన నేపథ్యం అన్నమాట. పద్య సంపద కనుమరుగైపోతున్న ఈ రోజుల్లో పద్యంలోని గొప్పతనాన్ని, మాధుర్యాన్ని, తీయదనాన్ని ప్రజలందరికీ చాటి చెప్పే విధంగా చిగురుమళ్ళ శ్రీనివాస్ గారు ఎన్నో శతకాలు రచించారు. ఆయన రచించిన అమ్మ నాన్న గురువులపై అనే శతకంలోని పద్యాలను తానావారి నేతృత్వంలో, తానావారి ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా పిల్లలందరూ 6వ తేదీన వారి వారి పాఠశాలల్లో సామూహికంగా పద్యగానం చేయడం అన్నది చాలా చాలా అరుదైన విషయం, గొప్ప విషయం, చరిత్రలో గుర్తుండిపోయే సంఘటన. అందుకు మనస్ఫూర్తిగా చిగురుమళ్ళ శ్రీనివాస్ గారిని, తానా వారిని అభినందిస్తూ ఈ కార్యక్రమం ఘన విజయం సాధించాలని విశ్వసిస్తూ మీ చంద్రబోస్. ఇంకో విషయం అండి, ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని, అసలు ఇది కార్యక్రమం అనకూడదు, బృహత్ యజ్ఞాన్ని సంకల్పించి ప్రోత్సహిస్తున్నందుకు తానా అధ్యక్షులు జైతాళ్ళూరు గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు, కవిగా నా ధన్యవాదాలు కూడా. జై హింద్.
భారతదేశ సంస్కృతి సంస్కారం ఇన్ని సంవత్సరాలుగా వేల సంవత్సరాలుగా నిలిచి ఉంది అంటే దానికి ప్రధానమైన కారణం మన కుటుంబ వ్యవస్థ మరియు గురు శిష్య పరంపర. ఈ రెండింటినీ ఆధారంగా చేసుకుని చిగురుమళ్ళ శ్రీనివాస్ గారు రచించిన శతకాలలోంచి కొన్ని పద్యాలను ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో 17 లక్షల మంది విద్యార్థులు ముక్కోటి ఏకాదశి ముహూర్తాన వాళ్ళు ఆలాపించబోతున్నారు. తెలుగు భాష కూడా పద్యం, సంగీతం మరియు అవధానం ఈ మూడు చాలా విశిష్టమైనవి. అందువల్ల భారతీయ సంస్కృతిని తెలుగు భాషను రెండింటినీ మేళవించి శ్రీ జై తాళ్ళూరి గారి ఆధ్వర్యంలో ఉన్న తానా సంస్థ ఈ వినూత్నమైన ప్రయోగం చేయడం ఎంతో ముదావహం. ఈ ప్రయోగం ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్న చిన్నారుల మదిలో శాశ్వతంగా నిలిచిపోయి వాళ్ళు భారతీయ సంస్కృతితో పాటు మన తెలుగు భాష ప్రాచుర్యాన్ని కూడా ప్రాముఖ్యతను కూడా తెలుసుకుంటారని నేను అనుకుంటాను. ఈ ప్రయోగం చేస్తున్నందుకు మరి ఒకసారి జై తల్లూరి గారికి తానా సంస్థకు అభినందనలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. జై హింద్.